తాతని కాబోతున్నట్టు స్వయంగా చిరంజీవి ప్రకటించారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు త్వరలోనే బిడ్డ పుట్టబోతున్నట్టు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత ఉపాసన ఫోటోలు చూసి చాలా మంది ఆమె ప్రెగ్నెన్సీపై అనుమానం వ్యక్తం చేశారు. ఉపాసన గర్భం దాల్చలేదని, సరోగసి ద్వారా ఆమె బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ఊహాగానాలు చెలరేగాయి. అదే టైంలో నయనతార సరోగసి వ్యవహారం కూడా వార్తల్లో నలుగుతుండటంతో ఉపాసనపై వచ్చిన పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. దీనికి తోడు రామ్ చరణ్ తో కలిసి ఉపాసన దేశ విదేశాలు పర్యటించడం కూడా ఈ కథనాలకు మరింత ఊతమిచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి ఉపాసన పులిస్ టాప్ పెట్టింది. గర్భం కనిపించేలా ఆమె దిగిన ఫోటోలు బయటకొచ్చాయి. స్వయంగా ఉపాసన వాటిని పోస్ట్ చేసింది. సంక్రాంతి సందర్భంగా కొత్త ఫోటోస్ రిలీజ్ చేసింది ఉపాసన. మాతృత్వాన్ని ఆస్వాదించడం, ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించడమే ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటూ ఆమె క్యాప్షన్ కూడా ఇచ్చారు. అలా తన ప్రెగ్నెన్సీపై ఇన్నాళ్ళు చెలరేగిన ఊహాగానాలకు ఆమె పులిస్ టాప్ పెట్టేశారు. తరుణ్ తహిల్యాని డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ లో ఉపాసన అందంగా కనిపించారు. కేసీ డైమండ్స్ జ్యువెలరీస్ ని ఆమె ధరించగా అనేత షరీఫ్ స్టైలిష్ చేశారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీ ని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.